నమస్తే వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ చలికాలం అంటేనే మన శ్వాస వ్యవస్థకు ఒక రకంగా హడలే ఒకవైపు ఎలర్జీలు మరోవైపు ఇన్ఫెక్షన్లు ఈ రకరకాల ఇన్ఫెక్షన్లు ఈ చల్లగాలితో పాటు పెరిగి లంగ్స్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి మరోవైపు ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ కూడా భయపెడుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలర్జీ స్పెషలిస్ట్ అండ్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర గారితో మాట్లాడి ఈ లంగ్స్ని ఎలా కాపాడుకోవాలో ఈ కోవిడ్ కొత్త వేరియంట్ నుంచి మనల్ని మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో దాని గురించి ఇవన్నీ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కొత్త న్యూస్ బాగా బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది కొత్త వేరియంట్ వచ్చేసింది జైన్ వన్ అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఈ ఇది కూడా ఈ కొత్త కరోనా వేరియంట్ కూడా భయపడాల్సిన విషయమేనా మనము ఇది ఎంతవరకు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అంటారు యా జేఎన్ వన్ అని కొత్త వేరియంట్ వచ్చింది ఇండియాలో కేరళలో మొదలైంది వేల కేసులుగా ఇప్పుడు నమోదవుతున్నాయి కొన్ని మృత్యు కూడా పడుతున్నాయని మనకి సమాచారం వస్తుంది అవును సార్ అయితే జేఎన్ వన్ గురించి ఎంతవరకు మనం అప్రమత్తంగా ఉండాలని మీరు అడిగినారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో మనం విలయతాండవం చూసినాం కరోనాని బహుశా నన్ను అడిగితే మానవ చరిత్రలో భయపడాల్సింది రెండిటికే ఒకటి హీరోషీమా నాగాసాకి మీద డ్రాప్ చేసిన లిటిల్ బాయ్ యాటం బాంబ్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిన కరోనా ఇన్ఫెక్షన్ అండి మానవాళిని ఇంతగా హరింపజేసే నాశనం చేసే అంటే కంటి ముందర వాళ్ళు చనిపోతున్నారని తెలిసి మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న కండిషన్ మానవ చరిత్రలో రెండే అనమాట ఇంత మారణ హోంలో అయితే కోవిడ్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వర్షన్ ఏదైతే ఒమైక్రాన్ అని అంటున్నారో ఇప్పుడు దాని నుంచి ఉద్భవించిన జేఎన్ వన్ డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే కరోనా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ను చైనాలో విడుదలైనప్పుడు అది ఎలా తయారైంది అది యాక్సిడెంటల్గా బయటికి వచ్చిందా సాధారణంగా జీవరాశుల నుంచి మనిషికి వచ్చిందా ఈ మాటలు పరిశోధనలకి చాలా తొలిచేశాయి ఎందుకనంటే ఇది ఎలా వచ్చిందో తెలిస్తే ఎక్కడి నుంచి వచ్చింది దీని పరిస్థితి ఏంటో తెలుస్తుంది చాలా రోజుల వరకు గందరగోళం ఉండేది ఇప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామంటే ఒక డ్రోన్ ఏదైతే మనం గాల్లో వదిలిపెడతామో డ్రోను నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కి డ్రోన్ పంపించాలి అని అనుకున్నాను అనుకోండి అది ఏ రూట్నో వెళ్ళాలి ఎంతవరకు అవసరం పడుతుంది అక్కడున్న గాలి ఎంత ఆ గాలి తగ్గట్టు బ్యాటరీ తగ్గట్టు అంతవరకు చేరగలదా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదా అలాంటి డ్రోన్ని నేను తయారు చేసి వదులుతాను అలా బేరేజ్ వేసుకొని అబ్సల్యూట్లీ అంటే దిస్ ఈజ్ ఏ పక్క సైంటిఫిక్ ప్రొసీజర్ అని అనుకొని నేను చాలామంది ఒపీనియన్లు తీసుకొని తయారు చేస్తాను అచ్చుగా కరోనా విడుదలైంది అలాగే మానవుని నాశనం చేయటానికి మానవాలని కొత్త రోగాల్లో ఊబిలో ఇరికిచ్చటానికి కొంతమంది దరిద్రులు కూర్చొని పన్నిన పన్నాగములో భాగమే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు ఎ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ఫేస్బుక్ లైవ్ రెండు వేల ఇరవై ఫేస్బుక్ ఫిబ్రవరి నాలుగో తారీఖు లైవ్ ఇచ్చినప్పుడు నేను అన్నమాట ఇంకా రికార్డులో ఉంది రానున్న రోజుల్లో భయంకరమైన మహమ్మారి వస్తోంది ఇది మానవాళిని కుదిపేస్తుంది మన దగ్గర ఉన్న అస్తశస్తాలు మందులు ఐవి ఫ్లూయిడ్స్ పనికి రాకుండా పోతాయి అప్రమత్తంగా ఉండండి మనల్ని మనల్ని కాపాడుకుందామని చెప్పిన వాళ్ళల్లో నేను ఒకండి అప్పుడు నా వైద్యులే చాలామంది అడిగారు అదేంటండి భయపెట్టిచ్చేస్తున్నారు ప్రజల్ని అని భయం కాదు భయపడితే ఇంకా సంతోషమే వాడు భయపడి తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటాడని అప్రమత్తంగా అప్రమత్తంగా ఉంటాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగో తారీఖు ఐదో తారీఖు నేను చెప్పిన తర్వాత మనం చూశాం రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఒమిక్రాన్ ఎలా నాశనం చేసింది ఆరోగ్యాన్ని చూసాం ఇక్కడ జేఎన్ వన్కి ఏమాత్రము కూడా మనం అశ్రద్ధ చెయ్యవద్దు ఓకే ఎందుకనంటే అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది నెల రెండు నెలల్లో తెలుస్తుంది అంటే ఎన్ని శరీరాలు కుప్పకూలుతాయి ఎన్ని అవయవాలు దెబ్బతీస్తుంది అది ఎప్పుడు తెలుస్తుంది ఆగంతకుడు లోపల వచ్చిన తర్వాత ఎన్ని బుల్లెట్లు కసప్ కాల్చాడు బాంబేలో అనేది వాడు వచ్చిపోయిన తర్వాత తెలిసింది మనకి వాడి చేతిలో ఉన్న గనికి ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి ఎంతమంది శిథిలాలు శరీరాల కింద పడిపోయినాయి అనేది ఇప్పుడు మనం చూసుకుంటే అమ్మో హోమం అండి అంట నేను జేఎన్ వన్ని కూడా అంతే అప్రమత్తంతో చూస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవడి బిడ్డల మీద ఎవడి కుటుంబం మీద ఎవడి ఆరోగ్య వ్యవస్థ మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జేఎన్ వన్ నుంచి ఎలా కాపాడగలుగుతాము అని తనంతటం రోజుకొక్కసారైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే సాధారణంగా ఒమిక్రాన్ వరకు దాని తర్వాత వచ్చిన స్ట్రెయిన్స్లో చూసుకుంటే ట్రాన్స్మిసిబిలిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉండేది అంటే ఉదాహరణకి మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ మీరు యాంకర్ గారు మీరు ఉన్నారు మీ సహాయ సిబ్బంది ఉన్నారు మనం కూర్చొని మాట్లాడుతున్నాం ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉదాహరణకి నాకు కోవిడ్ పాజిటివ్ ఉందనుకోండి నేను తగ్గాను అనుకోండి ఈ రూమ్లో మీకు వచ్చే అవకాశం ఎంతండి అని అంటే కొద్దిగా తక్కువే కానీ అవకాశం ఉంది అని చెప్తాం ఓ విషయంలో అయితే అక్కడ వరకు మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు వచ్చిన జేఎన్ వన్కి ఏం అంటే హై ట్రాన్స్మిసిబిలిటీ అంటే నాకు పాజిటివ్ ఉండి నేను మీ దగ్గర కూర్చున్నాను అంటే పది నిమిషాల్లో మీకు వచ్చే అవకాశం ఎంత అంటే ఎస్ అంటే ఇప్పుడు సార్ ఎలా జాగ్రత్త పడాలంటారు దీనికి కూడా మనం ఇంతకుముందు చెప్పిన ప్రికాషన్స్ ఇంకేమన్నా రైట్ పద్దెనిమిదో తారీఖు నాడు భారత ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఆరోగ్య శాఖ వారు ఒక లెటర్ విడుదల చేశారండి ఆ లెటర్ విడుదల ముందర ఆరు రోజుల క్రితం ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అండి పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ నాడు లెటర్ రిలీజ్ చేసే ఐదు ఆరు రోజుల క్రితం మాకు కేసెస్ కనపడ్డాయి ఎలా చాలా టిప్పికల్గా మీరు అడిగారు ఎలా గుర్తుపట్టడం అని విపరీతమైన తుమ్ములు రావడం సోర్ త్రోట్ ఉండడం కళ్ళు మంటలు రావడం ఏక్ రావడం ఒళ్ళు నొప్పులు రావడం జ్వరం తీవ్రంగా ఉండడం నార్మల్గా ఒక వన్ డోస్ యాంటీబయాటిక్ వేసినా కూడా రెస్పాండ్ కాకపోవడం అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు వన్ ఇయర్ తర్వాత నాకు వాసన లేదండి నాకు రుచి లేదండి అని మళ్ళీ వచ్చి చెప్తున్నారు ఎప్పుడైతే మేము ఆ మాట విన్నామో ఎస్ ద క్రిమినల్ ఈజ్ హియర్ అని అనుకున్నాం అప్పుడే నేను లైవ్లో చెప్పాను కరోనా మళ్ళీ విజృంభిస్తోంది అని ఇంకా వచ్చిందా అని అంటే కేరళలో అప్పుడే రెండు కేసులు వచ్చాయని మన వరకు వచ్చిందా అనుకునే లోపల మనం తిరిగి చూసే లోపల మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో కూడా బయటపడ్డాయి సో ఎంత ఫాస్ట్ ట్రాన్స్మిసిబిలిటీ చూడండి దీనికి రెండో ఎందుకు జేఎన్ వన్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలంటే రెండో ప్రమాదం ఉంది ఏమిటంటే హై ట్రాన్స్మిసిబిలిటీ అంటే మనిషి నుంచి మనిషి వ్యాప్తి తొందరగా జరుగుతుందని ఒక విషయం మాట్లాడుకుంటే ఇమ్యూన్ ఎస్కేప్ ఎక్కువగా ఉంది దీనికి అంటే ఇమ్యూన్ ఎవేషన్ అంటే ఏమిటి సాధారణంగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా ఢిల్లీ పోయి ఇంకో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా చైనా పోయి ఇంకో వ్యాక్సిన్ తీసుకున్నా యూఎస్ పోయి ఫైజర్ది మళ్ళీ తీసుకున్నా నా దగ్గరకు వచ్చి చెప్తారు సార్ నేను నాలుగు గుచ్చుకున్నాను సార్ కరోనా వ్యాక్సిన్లు ఇంకా నాకేం కాదంటారు కదా అసలు కరోనా వ్యాక్సిన్ వల్ల ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో తెలిస్తే ఆ ప్రశ్న అనేది రాదు కరోనా వ్యాక్సిన్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ప్రొటెక్షన్ అనే ఆలోచన పచ్చి అబద్ధం తప్పు ఆ కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఉండవద్దు మ్యాక్సిమం ఎంత ఉంటుందండి ప్రొటెక్షన్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత వీన్ ఆఫ్ అయిపోతుంది ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో కూడా మీకు కనుక ఇప్పుడు వన్ వస్తే అది మీ ఇమ్యూన్ సిస్టమ్ని గుర్తుపట్టి దానికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ ఒకవేళ కనుక కణాలు పనిచేసినట్టయితే అది తప్పించుకొని ఎలా వెళ్ళాలో తెలుస్తుంది అంటే మన వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చలాన కట్టిస్తున్నారంటే ముందరి నుంచే చూసి మన వాళ్ళు టూ వీలర్లు ఎట్లా తిప్పించుకొని గలీల నుంచి పొదల నుంచి ఎట్లా తప్పించుకుంటారో సేమ్ టు సేమ్ జేన్ వన్ హ్యాస్ గాట్ ద కేపబిలిటీ దానికి ఆ సామర్థ్యం ఉంది ఇది మనం అంటున్న మాట కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నమాట కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ వాళ్ళు విడుదల చేసిన మాటలో రెండే రెండు పదాలు దీని గురించి అప్రమత్తంగా ఉండాలి నెంబర్ వన్ హై ట్రాన్స్మిసిబిలిటీ తొందరగా వ్యాప్తి చెందుతుంది నెంబర్ టూ ఇమ్యూనివేషన్ అంటే మీరు ఎన్ని గాడ్స్ పెట్టుకున్నా కూడా అది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దగ్గర దరి దాపుల్లో పోవద్దు జాగ్రత్త పడండి దూరంగా ఉండండి అని వాళ్ళు అప్రమత్తంగా చెప్తారు అంటే ఎన్ని యాంటీబాడీస్ యాంటీబాడీస్ అక్కడ ఉన్నాయి లేదంటే దీన్ని దీనికి అగెన్స్ట్గా అక్కడ ఇమ్యూన్ కణాలు పనిచేస్తున్నాయి అంటే దాన్ని చూసి వాటిని తప్పించుకొని కూడా ఇది లోపలే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది అది చాలా ఇంటెలిజెంట్ అనమాట అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ క్రైమ్ లాగ్ అనమాట మీరు అన్ని లాకులు వేసుకొని తిరిగినా ఇంటి నుంచి ఆఫీస్ వచ్చే లోపల పైసలు గల్లంతైపోయినాయి మరి సేఫ్టీ కోడ్స్ పెట్టారు పాస్వర్డ్లు పెట్టారు అన్ని పెట్టారు ఎట్లా పోయిందంటే పోయింది సేమ్ టు సేమ్ ఈరోజు జేన్ వన్ అంటే ఒక రకంగా మన ఇమ్యూనిటీకి అది రెసిస్టెన్స్ ఏర్పరచుకుంది రెసిస్టెన్స్ కాదు అంటే రెసిస్టెన్స్ అంటే మన గాడ్స్ ని మన యాంటీబాడీస్ ని ఎలా తప్పించుకొని వ్యాప్తి చెందాలి శరీరంలో తెలుసుకుందాం సో కాబట్టి అంటే ఇప్పుడు మరి వ్యాక్సిన్స్ కూడా పనిచేయవు అంటే దాని సొల్యూషన్ ఎట్లా సార్ అంటే మనం దాన్ని ఎట్లా దాని నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతాం మరి ఒకటేనండి నెంబర్ వన్ సిమ్టమ్స్ కనుక కనపడితే ఫస్ట్ ఐసోలేట్ అయిపోయి ఒక రెండు రోజులు లెస్ట్ తీసుకోవడం మంచిది ఇంత ముందు ఆ పదిహేను రోజులు అవసరం లేదు రెండు మూడు రోజులే దీనికి బలం లేదు ఇప్పుడు మీ ముత్తాత ఎట్లాగ ఉన్నారో ఉన్నారా లేరు కానీ మీ ముత్తాత కంటే ఎక్కువ తెలివి ఉంది మీకు ఎస్ మాట్లాడతానండి కెమెరా ఆన్ చేస్తే ఇట్లయితే మా ముత్తాదిగా ఏం తెలుసండి అని అంటారు మీరు కానీ బలంలో గట్టిదనంలో శారీరక స్థైర్యంలో ఆ బలంలో మీ అయినా నా ముత్తాతైనా మనకంటే చాలా గట్టిగా ఉండేవారు ఒమిక్రాన్ గాడు ఫస్ట్ లో వచ్చినప్పుడు సారీ కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు వాడు తాత వాడు ముత్తాత వీళ్ళందరూ వాళ్ళు పుట్టిన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కాబట్టి ఫిట్నెస్ ఫిట్నెస్ బాగా చెప్పారు వీళ్ళకంత పవర్ లేదు కానీ ఒక్క నిమిషంలో కనుక టాటా ట చేసేసి వెళ్ళిపోగలరు వీళ్ళు అంటే ఏ విధ్వంసం అయితే కరోనా అప్పట్లో రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో చేయగలిగిందో అది రెండు నిమిషాల్లో చేసి వెళ్ళిపోతుంది అది ఆ రెండు నిమిషాలు మనం జాగ్రత్త చెప్పొచ్చేదంతా అక్కడికే సార్ ఇక్కడ ఇంకోటి ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చలికాలం సీజను ఈ ఎలర్జీలు ఇన్ఫెక్షన్స్ అంటే ముక్కులో ఇన్ఫెక్షన్ కానీ లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ కామన్ వాటికి కూడా సింటమ్స్ ఆల్మోస్ట్ అట్లాగే దగ్గులు తుమ్ములు జ్వరాలు ఇట్లానే ఉంటాయి కదా సార్ ఇప్పుడు మరి కోవిడ్కి కూడా కైండ్ ఆఫ్ అలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి మరి ఎట్లా వీళ్ళు ఇది చేయాలంటే ఏ వెరీ క్వశ్చన్ క్వశ్చన్ దట్స్ వెరీ ఏం ఇది రెండు విధాలుగా చూడాలి ఆల్రెడీ సాధారణంగా మీకు జలుబులు ఎలర్జీలు దద్దుర్లు దురదలు ఎలర్జీలు ఆస్తమా ఎలర్జీలు అట్లాంటివి కనుక ఉన్నట్టయితే మీకు వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే అవి పెట్రేగుతాయి ఓకే మొత్తం ప్రపంచంలో మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని డిస్టర్బ్ చేసే శక్తి ఫంగస్కి లేదు బ్యాక్టీరియాకి లేదు ఉంది అందుకనే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాడికి రెండో రోజు నేను ఫోన్లో మాట్లాడలేను రా ఫోర్ పెట్టేరా నాతోనే ఏం కాదు మళ్ళీ మాట్లాడతా ఫోన్ పెట్టే అంటాడు అరే ఏంట్రా ఏం జరిగింది ఎక్కడున్నా చెప్పరా అంటే అంటే ఉతికిన గుడ్డలాగా చేసేస్తుంది అది విపరీతమైన ఒళ్ళంతా కుదిపేసినట్టు ఉంది రా మాట్లాడలేకపోతున్నాను చాలా వీక్గా ఉంది వచ్చి అన్నం తినండి అని ఎవరు అన్నారనుకోండి చిరాగ్గా ఉంటుంది లేదు నాతోని కాదండి పడుకుంటున్నాను ఆ కెపాసిటీ వ్యాధి నిరోధక శక్తి నాశనమైనప్పుడు ఉంటుంది డిస్టర్బ్ అయినప్పుడు ఉంటుంది దానికి వైరస్ కారణం అయితే వైరస్ ఒక్కసారి వచ్చినప్పుడు కేవలం తుమ్ములు పెరగడమో దురదలు పెరగడమో ఆగదు ఎలర్జీలో అది ఒక్కటే ఉంటాయి దీంట్లో సోర్ త్రోట్ రావడం యాంటీబయాటిక్ చిన్నగా పెట్టినా రెండో రోజు కల్లా రెస్పాన్స్ రాకపోవడం ఒళ్ళునొప్పులు రావడం సివియర్ హెడ్ఏక్ రావడం పిల్లల్లో అయితే వాంతులు విరేచనాలు రావడం హై టెంపరేచర్ ఒకటి నూట రెండు నూట మూడు అట్ల టెంపరేచర్లో పోవడం ఇవన్నీ టిప్పికల్గా క్లినికల్గా మేమేమంటామంటే ఎస్ ఇది వైరస్ ఇండ్యూస్డ్ నార్మల్గా అంత రాదు కదండి నార్మల్గా తుమ్ములు వస్తే రెండు రోజుల్లో కోలుకుంటాడు ఆయుసం వస్తుంది రెండు రోజులు మందులు వేసుకోగానే కోలుకుంటాడు వీడు వచ్చిన రెండో రోజు నుంచి ఈ లక్షణాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి అప్రమత్తం అవ్వాలి సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మనం బెటర్ టు నాట్ టేక్ రిస్క్ అది ఏ వైరస్ అనే కానీ ఈవెన్ ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చే కొత్త వేరే జేఎన్ వన్ ఏదైతే ఉందో ఇది పిల్లలకి కూడా రావచ్చు అంటే ఎస్ అసలు విచిత్రం ఏంటంటే పిల్లల్లో ఇంత తీవ్రంగా ఉండేది కాదు పిల్లల్లో మేము చూస్తున్నాము రిఫ్రాక్టరీ ఫీవర్ అంటే మందులు వేసినా కూడా ఒక గంట రెండు గంటలు తగ్గడం మళ్ళీ నాలుగు గంటల్లో మళ్ళీ జ్వరం రావడం ఇది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఇది మాకు స్టార్టింగ్లో ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఉంది మాకు మేము గమనిస్తున్నాం చిల్డ్రన్లో అంతవరకు ఎందుకు నా ఇంట్లోనే అబ్జర్వ్ చేస్తున్నాం కదా ఇప్పుడు నేను నా వైఫ్ సూపర్ స్పెషలిస్టులమే పిల్లల్లో మేము ఎంత మందులు వేసినా ఏం చేసినా ఎందుకు మాటమాటికి వస్తుంది మళ్ళీ మాటమాటికి ఎందుకు వస్తుంది ఎందుకంటే వైరస్కి ఆ గుణం ఉంది అది పోదు పెట్టినట్టు తగ్గినట్టు మందులు పెట్టంగానే తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ రెండు రోజులు పెట్టలేదు సప్రెస్ అవ్వడము అంటే సప్రెస్ అంటే టెంపరీ ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ ఏదో ఒక రెండు గంటలు తగ్గడం మళ్ళీ తీవ్రంగా విజృంభించడం ఇది ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి పిల్లల విషయాలు మీరు అన్నారు కాబట్టి పోషకాహార లోపంలో ఎవరికైతే ఉంటుందో విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఎవరిలో అయితే ఉంటుందో విటమిన్ సి డెఫిషియన్సీ ఎవరిలో అయితే ఉంటుందో వైటమిన్ బిట్వల్వ్ డెఫిషియన్సీ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చిన తర్వాత రోగం విపరీతంగా పెట్టే అవకాశం కూడా ఉంటుంది అని మన శాస్త్రం సైంటిఫిక్ స్టడీలో తెలుసు పిల్లలైనా సరే ఎవరైనా సరే వైటమిన్ డి త్రీ అనేది కంచుకోట మనల్ని కాపాడే కంచుకోట ఏదైనా ఉంది చెప్పండి మీరు డాక్టర్ గారు అంటే వైటమిన్ డి అని అంటారు వైటమిన్ డి తగ్గిందా ఎదురు నుంచి బుల్లెట్లు వస్తా అంటే గాడ్స్ దింపేసినట్టే అంత డేంజరస్ అండి సో వైటమిన్ డి త్రీ ఎక్కడ దొరుకుతుంది శుభ్రంగా రోజు ఎండలో మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ కనుక మీరు నిలబడితే కూర్చుంటే ఎండలో ఎక్స్పోజ్ అయితే బాడీ తనంతట తను వాటమిన్ డీ తయారు చేసుకుంటుంది ఈరోజు పరిస్థితి ఏమిటి ఏడు గంటలకే చిన్నటికి లేచి నోట్లో బ్రష్ పెట్టి కస 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 తో వాడు ఇంకా నిద్రమత్తులోనే స్నానం చేయించి గుండెలు వేసుకున్నా తెలియదు బస్సులో ఎక్కించి వాడిని పంపిస్తే ఇక వాడు బస్సులో పోయి ఈ స్కూల్ లాంటి జైళ్ళలో పడితే వాడికి ఎండ ఎట్లా ఉంటుందో ఏం తెలవాలి చంద్రుడు ఎట్లా ఉండడో ఏం తెలవాలి అవును సార్ అందుకని మనం ఇప్పటికీ నేను చెప్తుంటాను డూ నాట్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు సెవెన్ ఓ క్లాక్ స్కూల్స్ ఎయిట్ క్లాక్ స్కూల్స్ ఎందుకనంటే ఆ సమయంలో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లలకి ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా డ్రాప్లెట్ అంటే ఏం లేదు తుప్పర్ల లాగా ఉంటుంటుంది ఒక మంచు లాగా ఉంటుంటుంది దాంట్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది వైరల్ కణాలు సో మనమేం పిల్లలకి తొందరగా స్కూల్కి పంపించాలనే ఆతృతలో మనం ఉంటాం సో వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మోర్ పాసిబిలిటీ ఆఫ్ బ్రీదింగ్ దట్ మోర్ పాసిబిలిటీ అది శ్వాసలో తీసుకుంటారు బస్లో ఉన్న స్కూల్లో ఉన్నా అప్పుడు మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ సో అట్మాస్ఫియర్లోనే వైరల్ ఎక్కువ ఉంటుంది ఆ మరి ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా అదే టైం కదా అదే టైంలో ఉన్నాయి కదా నిన్న ఇదంతా చూసి నేను ఆలోచించి వ్యవస్థ గురించి చూసి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను ట్వీట్ చేయడం జరిగింది అయ్యా ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఇండస్ట్రీస్ శాఖ ఈ మూడు శాఖలు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా అప్రమత్తం అవ్వాలి దేనికి సిటీలో ఉన్న డిస్టిక్ లెవెల్లో ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరినీ పిలవాలి పిలిచి రెస్పిరేటరీ హైజీన్ అని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఎలా కాపాడుకుంటాం పిల్లల్ని తల్లిదండ్రులు అంటే రెస్పిరేటరీ హైజీన్ గురించి చెప్పాలి చెప్పి ఆ హెడ్ మాస్టర్ తన స్కూల్లో రోజు మానిటర్ చేయడానికి తన స్కూల్ టీచర్లకు చెప్పించి అబ్జర్వ్ చేయాలి ఇండస్ట్రీ ఉన్నది ఐటీ ఉన్నది ఇన్ఫోసిస్ ఉన్నది ఇన్ఫోసిస్ హెడ్ హెచ్ఆర్ పిలిపించి మీటింగ్లో కూర్చోబెట్టాలి మీ దగ్గర మూడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు మీ మూడు వేల మందిలో ఫ్లోర్కి వంద రెండు వందల మంది ఉంటే వాళ్ళకి లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ ది ఆ ఇన్ఫోసిస్ ది ఆ క్యాబ్జిన్ ఐటీ వాళ్ళది ప్రతిదానికి బాధ్యత గవర్నమెంట్ ది గవర్నమెంట్ ది ముఖ్యమంత్రి చేయలే ప్రధానమంత్రి చేయలేవుడు మనం ఎట్లా బ్లేమ్ చేస్తాం వాళ్ళని మనం తీసుకొని తీసుకొని జాగ్రత్తలకి వాళ్ళు ఎట్లా బాధ్యులు సో ఈ బాధ్యత ఎక్కడి నుంచి మొదలవ్వాలి స్కూల్ లెవెల్ నుంచి మొదలవ్వాలి ఇండస్ట్రీ లెవెల్ నుంచి మొదలు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది పదిహేను వందల కార్మికులు ఉంటారు ఆ కార్మికులు ఎలా ఉన్నారు వాడు ఆరోగ్యం ఏంటి అట్లీస్ట్ ఈ వన్ మంత్ టూ మంత్స్ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేకపోతే ఏమైతుంది ఈ పదిహేను మందిలో ఇద్దరికి వచ్చిన పదిహేను మంది వందల మంది దెబ్బతింటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అడవిలో ఉండట్లే సమాజంలో ఉంటున్నారు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అదే అచ్చమ్మ బుచ్చమ్మ నాకు కూరగాయలు అమ్ముతుంది రేపు అయ్యా బాగున్నామా అంటే అమ్మా బాగున్నానమ్మా అంటుంది కళ్ళ కళ్ళ తగ్గుతుంది నాకు వస్తుంది ఇంటికి తీసుకెళ్తా నా పిల్లాడు దాన్ని స్కూల్కి తీసుకెళ్తాడు స్కూల్లో మళ్ళీ రెండు వేల మందికి అంటే మీరు ఎక్కడైనా కంట్రోల్ చూస్తున్నామా మేము అప్రమత్తం చేసాము అప్రమత్తం చేశాము చెప్పడంతో కాదు డిస్ప్లేస్ అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మీరు స్కూల్లో ఎంటర్ అవుతున్నారా క్లియర్గా డిస్ప్లే పెట్టండి అని అంటుంది ఏంటి రెస్పిరేటరీ హైజీన్ గురించి ఏమని చేతులు ఎక్కడా ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఇమీడియట్గా కలుక్కోవాలి మాస్క్ పెట్టుకోవాలి ముక్కులు కళ్ళు నోరు మాట మాడి ముట్టుకోవద్దు సింపుల్ అండి నెంబర్ వన్ మాస్క్ ధరించండి నెంబర్ టూ చేతులు ఇమీడియట్గా కడుక్కోండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు నా రూమ్లోకి వచ్చారు మీరు కూర్చున్నారు ఇది ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ మీరు వెళ్ళేటప్పుడు మీ చేతులు ఖచ్చితంగా కడుక్కొని బొమ్మంటా నేను లేకపోతే మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లల వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికెళ్ళి ఎవరు ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి అందరూ సురక్షితంగా ఉండాలనే కదమ్మా మనం కోరుకునేది ఎలా వస్తుంది అంటే చెప్పడం కష్టం ఇది చేయవలసింది ఎవరు ఒక్క రేవంత్ రెడ్డి గారు చెప్పేస్తే అయిపోతుందా కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి అలా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఇండస్ట్రీస్ ఐటీ స్కూల్స్ విభాగానికి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మీరు చేయండి అని చెప్పాలి ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి ఆర్గనైజేషన్ కరెక్ట్ అలా ప్రతి రాష్ట్రము ప్రతి రాష్ట్రం కలిస్తే దేశంలో కంట్రోల్ అవుతుంది నాకేం ఉన్నదండి ఏం కాదండి నడుస్తూనే ఉంటుంది పడేటోడు పడతాడు లేచేటోడు లేచోడు మెడిసిన్ మెడికల్ షాప్లో గోళీలు బాగానే అమ్ముతున్నారు అదేదో సినిమాలో అర్జున్ సినిమాలో అంత డెవలప్మెంట్ బాగానే ఉంది అని చెప్పి వన్ వన్ డే సీఎం సినిమా అందరు బాగానే ఉన్నారు గార్డెన్లో ఐస్ క్రీమ్లు తింటున్నారు ఇంకా అభివృద్ధి ఏం కావాలి అంటే అది కాదు కదా రెస్పాన్సిబిలిటీ అనేది ఐఎమ్ ష్యూర్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నాకు అంతవరకు నమ్మకం ఉంది హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అనే అట్లా ఈయనొక్కనే కాదు ప్రతి రాష్ట్రంలో అవలభించాలి అది ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు సార్ దీంట్లో మామూలుగా డెత్ కూడా అయింది ముగ్గురిది అని వార్తలు వస్తున్నాయి కదా సార్ అంటే నిజంగా ఇది కొంతవరకు బలహీనంగా కూడా ఉంది అని చెప్తున్నారు మీరు తాతల కన్నా జనరేషన్ ఉన్నట్టుగా మరి ఇంత బలహీనంగా ఉన్నది డెత్ దాకా తీసుకెళ్తుందా అట్లా డెత్ పెరిగే అవకాశం ఉంది మంచి బాగా అడిగారు నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను మనం ఉదాహరణకు వరంగల్ కోటను కాకతీయ సామ్రాజ్యం కోటలోనో లేకపోతే కృష్ణదేవరాజ సామ్రాజ్యం కోటలోనో లేకపోతే రాజస్థాన్లో లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయ్ కోటలోనే పోతే పెద్ద పెద్ద ఫిరంగిలు ఉంటాయి ఇంత ఇంత పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి ఆ గుండ్లు మీరు జరపడం కాదు కదా కనీసం ఇట్లా కూడా అనలేరు దాన్ని అంత గట్టిగా ఉంటాయి మరి అవన్నీ తీసి లోపల పెట్టి కాల్చేవారు దాంట్లో మందు గుండు పెట్టి అట్లా పెడితే కానీ మనుషులు పడేవారు కాదు ఇప్పుడు అంత అవసరం ఉందా ఇంత ఉంటుంది సైజు బుల్లెట్ గన్ని ఇంత సైజులో దొరుకుతున్నాయి పాకెట్లో పెట్టుకుంటే తెలియని సైజులో గన్నులు దొరుకుతున్నాయి దాని బుల్లెట్ ఇంత ఉంటుంది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే టప్పని పడతాడు వాడు పడ్డా లేదా ఇంత పెద్ద ఫిరింగ్ తీసుకొచ్చి కొట్టాలా అవసరం లేదు ఇంత నేను ఇంత ముందు అదే చెప్పింది తాతలు నాటి టైంలో ఇంత పెట్టేవారు ఇప్పుడు అంత కూడా అవసరం లేదు ఇటు పడాలంటే ఇంత చాలు జాలుగా అది అది తన తనంతట తను మార్చుకున్నది మ్యూటేషన్స్ అంటాం దాన్ని దీర్ఘకాలంగా మార్పులు జరుగుతాయి వైరస్ లో కూడా ఇప్పుడు ఇది డైరెక్ట్గా లంగ్స్ నే ఎఫెక్ట్ ఎట్లా డెత్ వరకు వెళ్తుంది ఎలా అండి వైరస్ ఒక్కసారి బాడీలో ప్రవేశించిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి శరీరంలో తన్ ఆ వైరస్ని ఎలా గుర్తుపడుతుందంటే ఒక యాంటిజెన్ లాగా గుర్తుపడుతుంది అంటే ఎలర్జీ పేషెంట్స్కి ఎలాగైతే పుప్పడి లోపలికి వెళ్ళగానే తుమ్ములు వస్తాయో అలాగే వైరస్ లోపల రాగానే ఒకటేసారి ఎమర్జెన్సీ గంటలు కొడతాయి వ్యాధి నిరోధక శక్తి ఏంటి ఇదిగో వీడు ఎవడో వచ్చాడు వీడు మనకు సంబంధం లేనివాడు వీడు వచ్చాడు లోపలికి వచ్చాడు తిరుగుతున్నాడు అదిగో గొంతు వరకు వచ్చాడు అని ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి గంట మోగించిందో కొన్ని లక్షల కణాలు ఉత్తేజంగా ఖడ్గాలు పట్టుకొని ఆ శరీరం ప్రాంతానికి వెళ్ళిపోతాయి వ్యాధి నిరోధక కణాలు ఎగ్జాక్ట్లీ అంటే మనకు అందరికీ అర్థం కావాలి కాబట్టి క్యాజువల్గా చెప్తున్నాను కొన్ని సందర్భాల్లో ఓ రెండో మూడో వైరస్ యాక్టివ్గా ఉంటాయి కానీ కణాలు ఎన్నొస్తాయంటే అస్త్రాలు పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు నెక్లెస్ రోడ్డు మీద వెళ్ళిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు రెండు వందల మంది ఉన్నట్టు పట్ట పట్ట కొట్టినట్టు అట్లా ఒక్కటి దొరికినా కూడా ఇవి యాక్ట్ చేస్తూనే ఉంటాయి అనమాట దాన్ని మనం ఏమన్నాం సైటోక్ స్ట్రామ్ అని అన్నాం అంటే కెనాల్ యాక్టివేట్ అయిపోయినాయి ఇక వాటి యాక్టివిటీ మొదలు పెట్టాయి అరే ఆగండి రా బాబు వైరస్ పోయిందిరా అని ఆగబోబెట్టు అట పట 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 కొడుతుంటాయి అవి ఏ అవ్యవంలో కొట్టాయో అవ్యవం దెబ్బతింటుంది దాన్నే సైటోక్ స్ట్రామ్ స్ట్రాంగ్ కరోనా వైరస్ వల్ల చతిపోయినారు అనంటే కారణం వైరస్ కంటే ఎక్కువగా వైరల్ టాక్సిమియా కంటే ఎక్కువగా తన వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉండడం వల్ల కణాలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం వల్ల మోతాదు కంటే ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల సైటోకింగ్స్ అనేవి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా దాన్ని స్ట్రాంగ్ లాగా ఒక దుమారంలాగా లేచి సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సైటోకైన్ ఇప్పుడు వచ్చినా కూడా అందరూ చచ్చిపోలేదు ఇంతకు అయినా సరే కోవిడ్ వచ్చిన వాళ్ళు అందరూ చనిపోలేదు ఇప్పుడు కూడా అలా అయ్యే అవకాశం ఉండదు అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే సైటోకైన్ స్ట్రాంగ్ అనేది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో ఒక్కగా ఏదవుతుంది మరి హైపర్ సెన్సిటివిటీ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ రియాక్షన్ అనేది హైపర్ గా రియాక్ట్ అవుతుంది అంటే ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళలోనే అట్లా అయ్యే అవకాశం ఉందా నార్మల్ పీపుల్ లో కూడా సైటోకైన్ స్ట్రాంగ్ వచ్చే ఛాన్స్ ఉందా రైట్ ఎలర్జీ పేషెంట్లలో నాన్ పేషెంట్లలో ఇద్దరు గ్రూపులు గనక మనం పక్కకు పెట్టి చూస్తే ఎలర్జీ వాళ్ళలో సైటోకెన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కువగా రిలీజ్ అవుతాయి నాన్ ఎలర్జీ లో సైటోకెన్ రిలీజ్ అవుతాయి వీడిలో కూడా రిలీజ్ అవుతాయి ఎంత అది మీరు చెప్పలేరు తన వ్యాధి నిరోధక శక్తి ఎలా గుర్తుపడుతుందో అలా పంపిస్తుంది ఎలా గుర్తుంది అనేది కంట్రోల్లో లేదండి మన కంట్రోల్లో లేదు ఓకే ఎలర్జీలు ఉన్నవాడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు ఎలర్జీ లేనివాడు కూడా రెస్పాండ్ అవుతాడు ఎందుకు వ్యాధి నిరోధక శక్తి క్షీణించలేదు కదా గట్టిగానే ఉన్నాడు కదా అంటే ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది కదా సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది అంటే సార్ ఇప్పుడు మరి ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళలో బాగున్నంత మాత్రాన అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నంత మాత్రాన మనం దీని నుంచి ఎస్కేప్ అవ్వగలము అనేది లేదు కదా అంటే దీనికి నా క్వశ్చన్ ఏంటంటే సొల్యూషన్ ఏంటి అంటే మనం ఏం చేసి ఇప్పుడు ఓకే జాగ్రత్త పడతాము ఐసోలేట్ అవుతాము అంతవరకు ఓకే అంటే మన ఫుడ్ మంచిగా తీసుకోవడం మీరు అన్నట్టు ఇందాక డి విటమిన్ అట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సైటోకైన్ స్ట్రామ్ నుంచి మరి బయటపడకుండా ఉండలేమా ఎట్లా హౌ ఇప్పుడు మనము సైటోకైన్ స్ట్రామ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు శ్రోతలు ఎందుకంటే ఆఫ్కోర్స్ కారణం ఏంటి అంటే మీరు అన్నట్టు సత్యంగానే కుప్పగూలిన వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైటోకిన్ స్ట్రాంగ్ వల్ల వచ్చిందని సైన్స్ చెప్తోంది అది కానీ అందరికీ ఇప్పుడు మీరు రెండో రెండో క్వశ్చన్ వేస్తున్నారు ఎలా కాపాడుకుంటాం మరి అంటే అందరికి భయపడద్దు కదా సార్ అందుకని అంటున్నా రెండో క్వశ్చన్ దానికి సమాధానం లక్షణాలు తెలియంగానే ఇమ్మీడియట్గా ఎవడైతే ట్రీట్మెంట్ తీసుకుంటాడో వాడిలో సైటోకిన్ స్ట్రాంగ్ వరకు పోదు లక్షణాలు తీసుకోగానే ఎవరైతే అప్రమత్తమై పోషకాహారాలు చక్కగా తీసుకుంటారో అంటే యూఆర్ ఇంక్రీజింగ్ ద ఇమ్యూన్ స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయడం ఒక రకంగా దాన్ని తట్టుకునే శక్తిస్తున్నాం సైటోకిన్ ఎప్పుడు వస్తుంది మొదటి రోజు రాదు వైరస్ లోపల రాగానే ఇమ్మీడియట్గా సైటోకిన్ ఇంట్లో రాగానే పెట్టి రండి అని చెప్పినట్టు ఉండదు అట్లా అంటే నువ్వు ఏమి చెయ్యకపోతే సైలెంట్గా ఉంటే సైటోకిన్ రిలీజ్ అవుతాయి సైటోకిన్ రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు ఆగేవు అంటే ఇది నీకు కంట్రోల్లో ఉండదు సైటోకిన్ రిలీజ్ కాకముందు లక్షణాలు రాగానే వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంది అని చెప్తే తను ఏం చేయాలో చెప్తాడు వైరస్కి సత్యంగా రోజు కూడా ఇది వేసుకోండి తగ్గిపోతుందని ఎక్కడా లేదు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బట్టే వైరస్ యాక్టివిటీ అనేది ఉంటుంది అది బాగా జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది కోలుకుంటారు చాలామంది కోలుకుంటారు ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటారో ఇమ్యూన్ సప్రెషన్స్లో ఉంటారో ఎవరైతే కన్ అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉంటారో కార్డియాక్ డిసీజెస్లో ఉంటారో కార్డియాక్ బైపాస్ సర్జరీ ఎవరిలో అవుతుందో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇలాంటి వాళ్ళకి కొద్దిగా అప్రమత్తంగా ఇంకో రెండు రెండు అడుగులు జాగ్రత్త ఎక్కువ వహించాల్సిన అవసరం ఉంటుంది రిస్క్ ఎక్కువ కాబట్టి మనం రిస్క్ అంటే భయపడతారు కాబట్టి జాగ్రత్త ఏ సార్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో పోతుంది కదా సార్ బట్ ప్రతిసారి మనకు లాస్ట్ టైం కూడా త్రీ డోసెస్ వ్యాక్సిన్స్ అని అనుకున్నాము బట్ ఎవ్రీ టైం ఎట్లాగూ వైరస్ అనేది మార్చుకుంటూనే ఉంటుంది తనది అంటే వ్యాక్సిన్స్ అట్లనే పరంపరగా మనం తీసుకుంటూనే ఉండాలి గురించి చెప్తారు అమ్మ నాకు ఒక విచిత్రమైన అద్భుతమైన పరమాద్భుతమైన ఒక బ్రహ్మ పదార్థం వ్యాక్సిన్ అండి ఎందుకంటే అది సత్యంగా అందరూ ఆలోచిస్తున్నారు దాని గురించి ఎవరికి అంత చిక్కట్లేదు నెక్లెస్ రోడ్లోనో లేకపోతే ఈ తారనాక రోడ్లోనో సాయంత్రం పోతే దోశలు వేస్తూ ఉంటాడు బండి ఆపుకోగానే వేడి వేడి దోశ ఏం కావాలి సార్ మసాలా దోశ ఆ మసాలా దోశ అనగానే వాడు జర్రం దిస్తాడు కుక్కడిపల్లి దగ్గర అక్కడ మంచి టేస్టీగా తినచ్చు నేను అడగంగానే ఐదు నిమిషాల వాడు ఇస్తాడు నాకు వ్యాక్సిన్లు కూడా అట్లాగే ఇస్తున్నారు ఇప్పుడు కానీ ఇది సత్యంగా చెప్తున్నాను వ్యాక్సిన్ సైన్స్ అంటే నాకు నమ్మకం ఉంది నేను అలోపతిక్ సైన్స్ని నమ్ముకున్న వాడిని ఒక వ్యవస్థలో ఒక మందు తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలుసు ఒక వ్యాక్సిన్ తయారవ్వాలంటే తెలుసు కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే బండి ఆపి రెండు ప్లేట్ ఇడ్లీ అనగానే వాడు టక్కుమని రెండో నిమిషంలో మీ చేతిలో చట్నీతో సహా సాంబార్తో సహా ఇడ్లీ పెట్టినట్టు వ్యాక్సినా దీనికి వచ్చేసింది కదా వ్యాక్సిన్ రెండు రోజులు ఎరుపు దిగుతుంది అంటే దాని గురించి బంబ పదార్థం గురించి సత్యంగా అంటే నాకు నా అజ్ఞానం అనండి దో ఐమ్ ఎన్ ఇమ్యూనాలజిస్ట్ దో అండ్ ఎలర్జిస్ట్ ఐ హవ్ మై ఓన్ రిజర్వేషన్స్ ఆఫ్ థాట్ నేను దాన్ని ఇంకా భూతద్దంలోనే చూస్తాను ఓకే అంతతే ఇంకా అది అప్ టు అది మనం ఇంకా క్లారిటీ రావాలి ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది అది మంచి చేస్తుందన్న నమ్మకం నాకు తెలుసు వ్యాక్సిన్ సైన్స్ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఇది ఎంత మంచి చేస్తుంది అంటే నేను యుఎస్ఏలో రష్యాలో కెనడాలో రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత అప్రమత్తంగా ఉంటున్నాం మేము ఎస్ అంతే అంతవరకే ఈ అట్లాస్ట్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ సీజన్ కూడా ఇది ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ సీజన్ దానికి కోవిడ్ అనేది యాడ్ అయింది సో ఓవరాల్గా నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా లాంటివి కూడా అంత కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉన్న సీజన్ సో ఈ మూమెంట్లో లంగ్స్ ఏం చేయాలని మీరు యా ఇది చాలా ఉపయోగపడే ప్రశ్న మంచిగా అడిగారు మేడం పొద్దున్న లేవంగానే అసలు మనము ఎండ నుంచి దూరం అయ్యాం నేల నుంచి దూరం అయ్యాం చెట్టు నుంచి దూరం అయ్యాం పుట్ట నుంచి దూరం అయ్యాం ప్రకృతి నుంచి దూరం అయ్యాం అదే పెద్ద రోగం అండి అదే పెద్ద రోగం ఎన్ని రోజులైతే మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నామో ఈ వైరస్లు మన దరిదాపుల్లో రాలేదండి ఎప్పుడైతే నేల కింద గ్రైనైట్ నెత్తి మీద వేసి సైడ్లో అద్దాలు పెట్టుకొని బతకడం ప్లాస్టిక్ లైఫ్లోకి వెళ్ళిపోయామో అప్పుడు వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని నాశనం చేసి లోపలికి వచ్చే పరిస్థితి కనపడుతుంది ఏం చేయాలి నేను చెప్తాను మా వాళ్ళందరికీ కపాలభాతి విలం భ్రమరి భాష్టిక ఒక అలోపథతిక్ స్పెషలిస్ట్ నేను కానీ నేను అందరికీ చెప్పేది మీకు చెప్తున్నాను నేను రామ్ దేవ్ బాబా గారితో కూర్చున్నప్పుడు నన్ను అడిగారు ఆయన ఏం చేస్తావు యోగాలంటే సత్యంగా చెప్తున్నానండి నేనేం చేయనండి మీద గౌరవంతో వచ్చాను అని రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నవాళ్ళు నాలుగు చేయాలి కపాల్భాతి అనులోం విలోం భ్రమరి భాస్ట్రిక ఎవరైతే ఈ నాలుగు చేస్తారో వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ చక్కగా ఇంటాక్ట్ ఉంటుంది ఈరోజు కూడా కపాల్భాతి నేను చేస్తాను నేను ఎలర్జీ స్పెషలిస్ట్ అయినా రెండోది జలనీతి అని మన పూర్వకాలంలో ఆయుర్వేదం చేసేవాళ్ళు జలనీతి అద్భుతమైన ట్రీట్మెంట్ ఫర్ సైనోసైటిస్ అప్పర్ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ అది నేర్చుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి ఏ ఫార్ యాపిల్ బి ఫార్ బ్యాట్ సి ఫార్ క్యాట్ అని నేర్పినప్పుడు జే ఫార్ జలనీతి అని నేర్పాలి ఏంటంటే మనం ఒక మంచి సంస్కృతిని వాళ్ళకి అందిస్తున్నాం అసలు నేను ఇంతకాదండి ఒక్కటి చెప్తున్నానండి ఇంకా రహస్యం చైనాలో ఇప్పటికి కూడా కోవిడ్ వస్తే ఫస్ట్ చైనీస్ మెడిసిన్ పెడతారు ఏ మనకేం వచ్చింది రోగం నీ ఆయుర్వేదం నాలుగు వేల సంవత్సరాల నుంచి ఉంది కదా ఎందుకు అంటరాని పదార్థంగా అంటవాణిలాగా వాడిని దూరంగా పెట్టావు ఎందుకు వాటి సహాయం ఎందుకు తీసుకోవట్లేదు తమిళనాడులో పాండిచ్చేరి లాంటి రాష్ట్రాల్లో కో హోమియోపతి పిల్స్ ప్రతి ఇంటికి కరెంటు బిల్లు పోయినట్టు ప్రతి ఇంటికి ఇమ్యూనిటీ చిన్న చిన్న గుళ్ళికలు హోమియోపతి అందరికీ పంచారు ఓకే తప్పు ఏం లేదండి ప్రపంచం అంతా నేను చేనే తర్వాత బుట్టిచ్చాను ఈ అలోపతి రాంగానే నేనే కాపాడాను ఇప్పుడు నేను కాకుండా ప్రపంచం కుక్క గది పడుతుంది రోడ్డు మీద వెళ్ళి టపటప చచ్చిపోతారు అని ఏ సైన్స్ అయితే అనుకుంటుందో అది తప్పు నా చరిత్ర అంతా మూడు సంవత్సరాలు దానికంటే ముందర ఏం జరిగింది ఆయుర్వేదంలో టీబీ కూడా కంట్రోల్ చేశారు ఎలా కంట్రోల్ చేశారు తంగా భస్మం అంటారు తంగాభస్మం అనేది తమిళనాడులో ఒక మహా లీడరు తంగా భస్మం తినాడు టీబీ కంట్రోల్ చేసుకున్నాడు ఓకే మరి అవన్నీ అలోపతిలో లేవు కదా మరి అప్పుడు కూడా కాపాడబడ్డారు అందుకనే మనం చెప్తున్నాం ఇంటిగ్రేటెడ్ వే మనిషికి ఏం కావాలి అలోపతి కాదు ఆయుర్వేదం కాదు మనిషికి నాకు ఏది కావాలో ఆ ఇంటిగ్రేటెడ్ ఎవయ్యా నన్ను కాపాడవయ్యా అని మనిషి అడుగుతున్నాడు నేను అలోపతికి ఓటేస్తా హోమియోపతి కాదు ఆయుర్వేదం బేషు ఇది తప్పు అట్లాంటిది ఏది ఉండదండి మన మనిషికి ఏది అవసరమో మనం అదే చేసి తీరాలి ఆ మనుషుల్లోనే మనం ఒకళ్ళం అది ఎప్పుడు మర్చిపోవద్దు ఎస్ సార్ సూపర్ లాస్ట్ చాలా మంది ఓకే సార్ ఎనీవే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం కోవిడ్తో పాటు వేరే రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనం కా నుంచి లంగ్స్ని కాపాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్